नंदमूरी तारक रामाराव 97వ जयंती సందర్భంగా విశాఖ అయ్యన్న యువసేన అధ్యక్షులు చింతకాయల విజయ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ పలు కార్యక్రమాలు నిర్వహించారు। ముందుగా నర్సీపట్నం పీనారిపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం కలాసి కాలనీ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అదే విధంగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళి అర్పించారు। ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడారు। కానీ ఈ రోజు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాలని చెప్పి ఎవర్ ఊర్లో వాళ్ళు ఈ రోజు అన్నగారి పండగని జరుపుకుంటున్నాం। అయితే ప్రతి సంవత్సరం కూడా మా మహానాడ అని చెప్పి ఒక పెద్ద పండగ ఈ రోజు ప్రతి ఒక్కలం కూడా ఉండి విజయవాడలో గాని హైదరాబాద్లో గాని ఒక పండగ వాతావరణంలో పసుపు కుటుంబం అంతా కలిసేవాళ్ళమే। కానీ ఈ సందర్భంగా దేశంలో ఎవరికి రాని ఒక వినూత్నమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది। అది ఏంటంటే అందరూ సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా దూరం అయిపోతూ ఉంటే ఆయన డిజిటల్ సోషలైజేషన్ అనే ఒక మాట ద్వారా అందరిని దగ్గర చేశారు। ఈ డిజిటల్ సోషలైజేషన్ అనేది నాకు తెలిసి దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని ఏ పార్టీ కూడా నేషనల్ స్థాయిలో ఉన్న పార్టీస్ కూడా ఒకేసారి 25,000 పైన ఉన్న కార్యకర్తల్ని డిజిటల్ మోడ్ లోని అంటే వెబినార్ ద్వారా మహానాడు జరుపుకోవడం గాని లేకపోతే ఇలాంటి కాంక్లేవ్ జరుపుకోవడం గాని మొదటిసారి దేశ హిస్టరీలో జరిగింది। అది మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారంటే ఆయనకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే దేశంలో తర్వాత ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు ఆలోచించే స్థితి మీ అందరికీ తెలుసు। ఆయన 1995 లోనే ఐటీ గురించి మాట్లాడితే 2004 కో 2009 కో రాష్ట్రం ఐటీ గురించి తెలుసుకునే పరిస్థితి దేశం ఐటీ గురించి తెలుసుకునే పరిస్థితి వచ్చింది। అంటే ఆయన ఎప్పుడు కూడా ఒక స్టెప్ ఎప్పుడు కూడా ముందు ఉంటాడు। అలాగే ఈ రోజు మన ప్రకృతి కాని ఈ వైరస్ కాని మనం దూరం చేయొచ్చు కానీ టెక్నాలజీ ద్వారా మనందరం ఒకటవ్వొచ్చు అని ఒక సూచన ఇచ్చి దేశానికి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వెబినార్ ని ఈ జూమ్ ద్వారా మహానాడిని 25,000 మందికి యూట్యూబ్ ఆఫీషియల్ లైవ్ ద్వారా టీవీ లైవ్ ద్వారా స్పీకర్లు కూడా ఎవరి ఇంట్లో నుంచి వాళ్ళు మాట్లాడే విధంగా ఈ రోజు కొత్త రకమైన ఇన్నోవేటివ్ ఐడియాని మొట్టమొదటి ఈ దేశంలో పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది।